వాహనాలు నడుపుతూ వారి ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ఇతరుల ప్రాణాల మీదకి తెస్తున్న ఘటనలు ఇటీవల అనేకంగా జరుగుతున్నాయని మండపేట రూరల్ ఎస్ఐ పి శివగణేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్ ను సిఐ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో సిఐ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పిల్లలు ముచ్చట పడుతున్నారని, వారి సరదా తీర్చడానికి వారికి వాహనాలు ఇస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పెద్దలను జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మండపేట రూరల్కి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం స్టేషన్ రికార్డ్స్ అన్నీ కూడా తనిఖీ చేశాను. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ కూడా దొంగతనం కేసులు కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వేసవకాలంలో అందరూ కూడా సెలవులకు వెళ్ళడం జరిగింది. సెలవులకు వెళ్ళినప్పుడు మీరు దయవుంచి బయట తాళాలు వేసుకున్నప్పుడు స్టేషన్ ఒకసారి తెలియపరచండి. అదేవిధంగా తాళాలు కూడా బయట కనిపించే విధంగా కూడా వేసుకోకూడదు. కనిపిస్తే ఇప్పుడు పగలొచ్చి దొంగలొచ్చి రక్కీ చేసుకుంటారు. ఒకవేళ మీరు తాళాలు వేసుకున్నా వెంటనే దానికి కట్టెని అడ్డుపెట్టుకుంటే అది తాళాలు వేసినట్టుగా బయట వాళ్ళకి తెలియదు. మీ పక్కింటి వాళ్ళు తెలియపరచండి, అదేవిధంగా మా స్టేషన్ వాళ్ళకు కూడా తెలియపరచండి. మా నైట్ డ్యూటీ వెళ్ళినప్పుడు అటు సైడ్ ఒకసారి మేము కూడా ఆ తాళాలు వేసిన ఇంటి మీద ఒకసారి మేము కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఎండాకాలం ఏం చేస్తారంటే తలుపులు తీసుకుని పడుకుంటారు వేడికి, ఇంట్లో వేడికి. ఏమవుతుందంటే తలుపులు తీసుకుని పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా గాఢ నిద్రలో ఉంటారు. ఎవరైనా మెల్లింగ్గా వెళ్ళి లోనికి వెళ్ళి బీరువా అంతా కూడా ఏముంటాయి దొంగతనం, అవి కూడా కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి మాకు. దయ నుంచి అలాగా తలుపులు పడుకున్న వాళ్ళు ఏమైనా వాల్యుబుల్ వస్తువులు ఏమైనా ఉంటే మటుకు బ్యాంకుల్లో పెట్టుకోండి, లేకపోతే వేరే చోట ఎక్కడ పెట్టుకోండి, తప్ప అందుబాటులో పెట్టుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎక్కువగా ఈ మైనరు బాలు ఎక్కువ కూడా ఈ బైక్ మీద రైడింగ్ చేయడం అది జరుగుతుంది. అలా బైక్ మీద రైడ్ చేసి మైనర్లు ఒకవేళ యాక్సిడెంట్లు అయినట్లయితే అతనితో పాటు ఎవరైతే బైక్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. లైసెన్స్ లేని వాళ్ళకి బైక్ ఇవ్వడం నేరం, వాళ్ళేమో ముద్దాయి మైనర్లు ఆ చిన్న వయసులో వాళ్ళు కేసు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఆ ఓనర్లు ఎవరైతే ఇస్తారో బైక్ ఎవరి పేరు మీద ఉండదో వాళ్ళు కూడా నేరస్తులుగానే పరిగణిస్తాము. దయచేసి మైనర్లకు ఎవరికి కూడా బైకులు ఇవ్వద్దని చెప్పి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎటువంటి అసంఘిక సంఘటనలు అనగా ఈ ప్యాకాటులు కోడిపందాలు ఇవన్నీ కూడా జరిగినట్లయితే మేము రెండు మూడు వరుసగా ఏమన్నా ఒకటైన అరెస్ట్ రెండు మూడు కేసులు ఉంటే వారి మీద మేము సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అటువంటి ఏమీ కూడా జరగడానికి వీలేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ప్రజలందరూ కూడా రాయవారి ప్రజలందరూ కూడా సో శాంతితో ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.